ప్రైజ్ ద లార్డ్. దేవనామానికి మహిమ కలుగునుగాక. దేవుడిచ్చిన మహాకృపను బట్టి ఈరోజు మనము దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. వాక్య అధ్యాయానికి వెళ్ళక ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడ తండ్రి, అమూల్యమైన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చా ప్రభు. ఎంతమంది ప్రభు ఈ వాక్యాన్ని ఆలకిస్తున్నారు ప్రభు, వాళ్ళందరితో ప్రభు సూటిగా తేటగా మాట్లాడి వాక్యాన్ని బోధిస్తున్న నాకు మీ పరిశుద్ధాత్మ సహాయం దయచేయమని తండ్రి, ఈ వాక్యం వ్యర్థం కాకుండా మా హృదయాల్లో ఫలించే భాగ్యం దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ తండ్రి, ఈ చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు త్వరలో రానియున్న క్రీస్తు యేసు నామములో అడిగిపెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మంచిది, దేవుడు చక్కని సమయాన్ని మనకి ఇచ్చాడు. ఈ సమయంలో మరి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకునే అవకాశాన్ని మనకిచ్చాడు. మరి ఎంతోమంది ఈ సమయాన్ని చూడలేక ఈ లోకం విడిచి వెళ్ళిపోయినారు. కానీ దేవుడు మనల్ని ప్రేమించి మరొక సమయాన్ని, మరొక రోజుని, మరి మరొక నెలని, మనకి మరొక సంవత్సరాన్ని ఆయన దయాకీర్తం చేస్తున్నాడు. కాబట్టి ఈ సమయంలో ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోవటం చాలా ఆశీర్వాదకరం. మరి నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవటం ఆశీర్వాదమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి లోకంలో మనం ఉన్నప్పుడు అనేక విషయాలు జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం, అనేక వార్తల గురించి మనం చర్చించుకుంటూ ఉంటాం, వాటి గురించి మనం సంభాషిస్తూ ఉంటాము. మరి గంటల గంటలు మన సమయాన్ని వెచ్చిస్తూ ఉంటాం. మరి దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం రాదు. కానీ దేవుని వాక్యము విన్నప్పుడు మనలో ఒక ఆత్మ సంబంధమైన మార్పు కలుగుతుంది. మనం దేవునికి దగ్గరగా జీవించే అవకాశం ఉంది. ఈ సమయంలో వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. యోనా గ్రంథము 1వ అధ్యాయం నుంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. యెహోవా వాక్కు అమిత్తయి కుమారుడైన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నినెవే పట్టణము పట్టణస్తుల దోషము నా దృష్టికి ఘోరమాయని గనుక నీవు లేచి నినెవే మహాపట్టణముకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపము. అయితే యెహోవా సన్నిధిలో నుండి తర్షీషు పట్టణమునకు పారిపోవాలని యోనా ఎప్పేకుపోయి తర్షీనకు పోను ఒక ఓడను చూసి ప్రయాణమును కేవీచి యెహోవా సన్నిధిలో నిలవక ఓడవారితో కూడి తర్షీషునకు పోవుటకు ఓడ ఎక్కినని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. మరి దేవాతి దేవుడు మరి అనాది కాల సంకల్పం చొప్పున మరి పూర్వకాలంలో నానా విధములుగా, నానా భాగములుగా, నానా సమయంలో మాట్లాడిన దేవుడు మరి ఈ దినముల అంతమందు మరి తన కుమారుని ద్వారాగా, అనగా యేసుక్రీస్తు ప్రభువు ద్వారాగా, ఆయన వాక్యం ద్వారాగా ఆయన మనతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే దేవుడు మరి వాక్యం కాబట్టి మరి సాక్షాత్తు దేవాతి దేవుడు శరీరధారిగా ఈ లోకాన్ని దిగి వచ్చి మనందరి కోసం ప్రాణం అర్పించి మరి ఎలాగైనా సరే రక్షణ మారు మనసు కలగాలని దేవుడు ఈ లోకానికి దిగి వచ్చాడు. మరి ఇక్కడ దేవుని వాక్కు మరి యోనాకు ప్రత్యక్షమై మరి పలానా పట్టణమునికి వెళ్ళి నువ్వు దేవుని వాక్యాన్ని ప్రకటించాలి, మరి వాళ్ళు చేసిన క్రియలు, వాళ్ళ యొక్క ఆలోచనలు నా దృష్టికి చాలా భయంకరంగా ఉన్నవి, చాలా ఘోరముగా ఉన్నవని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. అంటే వాళ్ళు చేసిన క్రియలు అనేవి దేవునికి ఆయాసకరంగా ఉన్నాయి, దేవుని దుఃఖపెట్టే విధంగా ఉన్నాయి. కాబట్టి నువ్వు వెళ్ళి ఆ ప్రాంతంలో మరి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించమని దేవాతి దేవుడు యోనాకు సెలవేశాడు. అయితే యోనా యెహోవా సన్నిధి నిలవకుండా దేవుని మాటను లెక్క చేయకుండా మరి ఆయన ఓడ ఎక్కి మరి వేరే ప్రాంతానికి ప్రయాణం వెళ్ళిపోతారు. ఇక్కడ దేవుని యొక్క సంకల్పం ఉంది, దేవుని యొక్క ప్రణాళిక ఉంది. ఎలాగైనా సరే మరి ఆ పట్టణంలో ఉన్న బిడ్డను రక్షించడానికి దేవాతి దేవుడు మరి యోనాకు సెలవేశాడు. అయితే యోనా ముందుగానే ఆలోచిస్తాడు, మరి నేను వెళ్ళి వాళ్ళకి దేవుని వాక్యం చెప్తాను, మరి దేవుని యొక్క మాటలు ప్రకటిస్తాను, వాళ్ళలో పశ్చాత్తాపము కలగకపోగా మరి వాళ్ళు దేవుని తెలుసుకునే అవకాశం లేదు, మరి దేవుడు వారి యందు దయ చూపించి, జాలి చూపించి, కరుణ చూపించి మరి వాళ్ళని లయం కాకుండా చూస్తాడని చెప్పేసి యోనా ముందుగానే మరి ఆలోచన చేసి మరి దేవుని మాట వినకుండా యెహోవా సన్నిధిలో నిలవకుండా పారిపోతాడని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క మాటలను మనం ఆత్మీయంగా పరిశీలించుకుంటే మరి యోనా యొక్క జీవితము మనకు కూడా ఒక ఆత్మీయమైన పాఠాన్ని నేర్పిస్తుందంటలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే చూడండి, ఇక్కడ దేవుని యొక్క సన్నిధి నిలవకుండా ఆయన పారిపోతాడు.
మరి పారిపోయి ఒక ఓడ ఎక్కుతాడు. ఆ ఓడ ఎక్కినప్పుడు యెహోవా మరి ఆ సముద్రం మీద పెద్ద గాలి పుట్టిస్తాడు. ఆ సముద్రం ముందు గొప్ప తుఫాను రేగుతుంది. అయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు మరి వారి వారి దేవతను బట్టి ప్రార్థన చేస్తారు. మరి అనేక రకాలుగా ప్రయత్నాలు ఎలాగైనా సరే మరి ఆ యొక్క తుఫాను ఆగిపోతుందని మరి వాళ్ళు నమ్ముకున్న దేవతను బట్టి వాళ్ళు నమ్ముకున్న దేవుడిని బట్టి వాళ్ళు ప్రార్థన చేస్తారు. అయితే ఆ సమస్యకు పరిష్కారం లభించకపో ఇంకా ఎక్కువ అవుతుంటుంది. అయితే ఇక్కడ యోనా మరి ఓడ దిగువ భాగంకి వెళ్ళి అక్కడ నిద్రపోతూ ఉంటాడు. అయితే వాళ్ళు ఒక మాటని సెలవిస్తారు, మరి ఓయ్ నిద్రపోతా, నువ్వు లేచి నీ దేవుని బట్టి నువ్వు ప్రార్థన చేయి. చూడండి, అంటే ఇక్కడ ఒక అన్యుడు మరి దేవుని తెలియని వ్యక్తి మరి వాళ్ళు ఏం చెప్తున్నారు, నువ్వు లేచి నీ దేవునికి మొరపెట్టు. అయితే యోనా అవన్నీ ఏం పట్టించుకోకుండా చక్కగా ప్రశాంతంగా నిద్రపోతుంటాడు. ఒకసారి ఈ యొక్క వాక్యాన్ని మనం పరిశీలించుకుంటే ఈరోజు చాలామంది మన క్రైస్తవ సహోదరులు కూడా ఆ విధంగా యోనా ఏ విధంగా అయితే నిద్రావస్థ జారుకుంటున్నాడో మరి ఆ నిద్రమత్తులో ఉన్నాడో మరి ప్రార్థించకుండా అక్కడ వస్తున్న సమస్యని బట్టి కష్టాన్ని బట్టి దేవునికి మొరపెట్టకుండా చక్కగా ఎంతో రిలాక్స్గా ఆయన అక్కడ రెస్ట్ తీసుకుంటూ ఉంటాడు. ఒకసారి మనం పరిశీలించుకుంటే ఈరోజు మరి మనం ఉన్న ప్రాంతంలో మనం ఉన్న దేశంలో అనేక రకాల సమస్యలు, అనేక రకమైన వ్యాధులు, అనేక రకమైన తెగుళ్ళు ఈరోజు ఈ ప్రపంచాన్ని చుట్టుముడుతూ ఉన్నాయి. మనము కూడా మరి యోనాలోగా నిద్రపోయి ప్రశాంతంగా మరి వచ్చిన కష్టమని మనకు కాదులే మరి వేరే వాళ్ళకిలే అనుకుంటే సరిపోదు. ఎందుకంటే దేవుడు ముందు తన ప్రవక్తను ఎన్నుకున్నప్పుడు ఆ యొక్క ప్రవక్త కొన్ని ఆ కష్టాలు మరి కష్టాల గుండా తన ప్రయాణాన్ని కొనసాగేస్తాడు. ఎందుకంటే దేవుడిచ్చే ట్రైనింగ్ చాలా కష్టంగా ఉంటుంది. మరి ఆ కొన్ని అనుభవాలు నేర్పిస్తాడు. ఎందుకంటే కష్టాల సుడిగుండం ద్వారాగా మరి అక్కడ దేవుడి యొక్క సేవకునికి కొన్ని కలిగిస్తాడు. ఆ కష్టాలను బట్టి, శ్రమను బట్టి, ఆ వ్యాధిని బట్టి ఇంకా దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంది. చూడండి, అక్కడ యోనా మరి అక్కడ వస్తున్న సమస్యని బట్టి మరి ఏం చేస్తాడంటే అక్కడ వాళ్ళందరూ కూడి ఆలోచన చేస్తారు. మరి యోనా పేరు మీద చీటి వస్తుంది కాబట్టి యోనా ఒక మాటని సెలవేసి ఇక్కడ మాటని జ్ఞాపకం చేసుకుంటే తాను యెహోవా సన్నిధిలో నుంచి పారిపోతుంటే అతని మనసు తెలియజేసి కనుక వారి సంగతి తెలుసుకొని మరింత భయపడి నువ్వు చేసిన పని ఏమిటి అని చెప్పినప్పుడు మరి మేము ఏమి ఇచ్చామని అడగగా యోనా నన్ను బట్టియే ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది, నన్ను ఎత్తి సముద్రంలో పడవేయండి. ఇక్కడ యోనా ఒక ఆలోచన చేశాడు. ఎందుకంటే అక్కడ వచ్చిన సమస్య అనేది నన్ను బట్టియే ఈ తుఫాను వచ్చింది, నేను దేవుని మాట వినకుండా దేవుని యొక్క సన్నిధి నిలవకుండా మరి వచ్చాను కాబట్టి మరి దేవాది దేవుడు నన్ను బట్టి ఈ యొక్క ఈ ఓడ మీద ఈ యొక్క సముద్రం మీద తుఫాను పుట్టించాడనటువంటి ఒక మంచి ఆలోచన కలిగి ఉంటాడు. కాబట్టి మరి ఎలాగైనా సరే నేను లయమైపోవచ్చు, నేను చనిపోవచ్చు, కానీ అక్కడ నా వలన అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి నష్టం కలిగించకూడదు అని చెప్పేసి ఒక మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి ఈయన మరణానికి సిద్ధమైపోయి నన్ను ఎత్తి ఈ సముద్రంలో వేయండి. అయితే ఏమైనా ఊహించుకుండకపోవచ్చు, నేను వెళ్ళి అక్కడ మత్స్య కడుపులో వెళ్తాను అని యోనా ఊహించలేదు. కానీ ముందుగా ఆయన ఒక సిద్ధపాటు కలిగి ఉన్నాడు, మంచి ఆలోచన కలిగి ఉన్నాడు. ఇంకా నన్ను బట్టియే ఈరోజు ఒకసారి మనం పరిశీలించుకుంటే మనల్ని బట్టి మన కుటుంబాల్లో శోధన రావచ్చు, మరి వ్యాధులు రావచ్చు, సమస్యలు రావచ్చు. ఎందుకంటే మనం సరిగా ప్రార్థించకపోవడం వల్ల, మనలో ఆత్మ సంబంధమైన జీవితం లేకపోవడం వల్ల, మనలో రక్షణ మారుమనిస్తుంది కానీ ఇంకా దేవుని యొక్క ఆలోచనలు, దేవుని యొక్క చిత్తము మనం చేయకపోవడం వల్లే సమస్యలు వచ్చి ఉండొచ్చు అని ఒకసారి మనకు మనం ఈ వాక్యం ద్వారాగా మనం పరిశీలించుకో. ఎందుకంటే మనల్ని బట్టి ఒకసారి దేవుడు మనం ఉన్నటువంటి కుటుంబంలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు కొన్ని సమస్యలు అక్కడ లేపుతాడు. కానీ ఎలాగైనా సరే ఆ సమస్యను బట్టి మనం ఇంకా దేవునికి దగ్గరయ్యే అవకాశం ఉంది, ఇంకా మనం దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది. ఎప్పుడైతే మనం దేవుని మాట లెక్క చేయకుండా యెహోవా సన్నిధిలో లేకుండా మరి ఎప్పుడైతే పారిపోతామో, దేవునికి దూరంగా జరిగిపోతామో, మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఇంకా సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ ఆ సమస్యకి పరిష్కారము లభించకపో తాత్కాలికంగా మనము ఆ సమయాన్ని మనం క్రాస్ చేయొచ్చు. కానీ మరి ఇంకా రాబోయే దినంలో ఇంకా భయంకరమైన పరిస్థితులు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరి యోనా యొక్క జీవితము మనకు కూడా ఒక ఆత్మ సంబంధమైన పాఠాన్ని తెలియజేస్తుంది. ఎందుకంటే దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క మాటని మనం లెక్క చేయకుండా మన ఇష్టానుసారంగా మన ఆలోచన బట్టి మరి యోనా కూడా తన ఆలోచన
నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే నేను వెళ్ళి అక్కడ దేవుని వాక్యం ప్రకటిస్తాను, రక్షణ సువార్త సభలు పెడతాను, కానీ ఆ సభల వలన ఎటువంటి ఉపయోగం లేదు. ఎందుకంటే దేవుడు మరి ఆ ప్రాంతాన్ని రక్షిస్తాడు, మరి ఎందుకంటే నా మాటని వాళ్ళు లెక్క చేయరని చెప్పేసి యోనా ముందుగా ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఎందుకంటే నువ్వు ఈ పట్టణాన్ని లయం చేయవు కాబట్టి నాకు ముందుగానే తెలిసి నేను ఆ యొక్క తర్సీజు పట్టణానికి పారిపోయాని చెప్పేసి యోనా అక్కడ, ఎందుకంటే నువ్వు కృప కలిగిన వాడువు, జాలి కలిగిన వాడువు, ఎందుకంటే ఆ పట్టణాన్ని లయం చేయవు. ఇప్పుడు నేను వెళ్ళి మీకు దుర్గతి రాబోతుంది, మీ మీదకి దేవుని కోపం రాబోతుంది, మీరు లయమైపోయే అవకాశం ఉందని ఎప్పుడైతే మనం ప్రకటిస్తానో వాళ్ళు నా మాట లెక్క చేయ ఉండొచ్చని చెప్పేసి ముందుగానే ఆలోచిస్తాడు. కానీ ఎప్పుడైతే యోనా మరి అతనికి వచ్చిన కష్టాన్ని బట్టి, అతనికి వచ్చిన సమస్యని బట్టి ఎలాగైనా సరే నేను చనిపోవచ్చు కానీ మరి ఓళ్ళో ఉన్నవాళ్ళు నా ద్వారా వాళ్ళు చేయవాలి కాబట్టి వెంటనే మరి యోనాను ఎత్తి అక్కడ సముద్రంలో పడివేసినప్పుడు అక్కడ సమస్య అనేది ఆగిపోతుంది. ఇప్పుడు యోనా దేన్ని కోరుకున్నాడంటే మరణాన్ని కోరుకుని ఉండొచ్చు, ఒక సమస్యను కోరుకున్నాడు. కాబట్టి అటువంటి మనసు మనం కూడా కలిగి ఉండాలి. యోనా ఏ విధంగా అయితే మనసు కలిగి ఉన్నాడో మనము కూడా అటువంటి మనసు కలిగి ఉంటే తప్పకుండా దేవుడు మనం సముద్రంలో ఉన్నా లేకపోతే పాతాళ గర్భంలో ఉన్నా ఎక్కడున్నా సరే గాఢాంధకారపు లోయలో ఉన్నా ఎటువంటి వ్యాధి ఎటువంటి సమస్యలు మన చుట్టూ ఉన్నప్పటికీ మనము పొంచి ఉన్నప్పటికీ తప్పకుండా దేవాతి దేవుడు మరి యోనాను ఏ విధంగా అయితే రక్షించాడో, యోనాను ఏ విధంగా అయితే కాపాడాడో, మరి మూడు రోజులు ఆయన యోనా గర్భం యోనా ఎక్కడున్నా అంటే ఆ మత్స్య కడుపులో ఉన్నాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ఎందుకంటే చూడండి యోనా ఈ విధంగా ప్రార్థన చేశారు. ఎందుకంటే మనం కూడా మనము చక్కగా తింటూ త్రాగుతూ సుఖించు లోకంలో మనం ఎప్పుడైతే సుఖిస్తామో అప్పుడు మనకు దేవుడు గుర్తురాడు. ఎప్పుడైతే మనకు కష్టం వస్తుందో, వ్యాధి వస్తుందో, సమస్య వస్తుందో అప్పుడు మాత్రమే మనము దేవుణ్ణి నాకు, ఎందుకంటే అది మానవుని సహజ లక్షణము. మరి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు, వ్యాధి ఉన్నప్పుడే దేవుడు గుర్తొస్తాడు. మరి చాలామంది ఈరోజు ఆ విధంగా భక్తిహీనంగా ఆలోచిస్తూ ఉంటారు. సంతోషంగా ఉన్నా, కష్టం ఉన్నా, బాధ ఉన్నా, వ్యాధి ఉన్నా సరే ఎటువంటి సమస్యలు, తుఫాన్ లాంటి సమస్యలు మన కుటుంబంలో వచ్చినప్పటికీ మనము దేవుణ్ణి మరి ఆరాధించకుండా ఉండకూడదు, దేవుణ్ణి మర్చిపోకూడదు, దేవుని సన్నిధిలో పారిపోకూడదు, లోకం వైపుకు ఆకర్షించబడకూడదు. ఇక్కడ యోనా మరి దేవుణ్ణి విడిచిపెట్టేసి లోకం వైపుకు ఆకర్షించబడ్డాడు. కాబట్టి ఏ పని చేసినా కానీ కష్టం వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా సరే మనం అనుకోవచ్చు తాత్కాలికంగా మనం దేవుని నుంచి విడిపోతాం, దేవుని విడిచిపెట్టేస్తాం. మరి తాత్కాలికంగా మరి నీకు నెమ్మది కలుగుతుంది, శాశ్వతంగా మనం నష్టపోయే అవకాశం ఉంది. మరి ముందుగానే యోనా దేవుడు చెప్పినప్పుడు విన్నట్లయితే, మరి దేవుని మాట విని ఆ పట్టణానికి వెళ్ళి దేవుని యొక్క వాక్యం ప్రకటించినట్లయితే మరి ఇంత పెద్ద సమస్య వచ్చి ఉండకపోవచ్చు. మరి అక్కడ మత్స్యపు కడుపులో 3 దినములు మరి ఆహారం లేకుండా, నీళ్ళు లేకుండా, ఎంత బాధతో, ఎంత కష్టంతో, మరి దిక్కుముక్కు లేకుండా ఆ అక్కడ పాత గర్భంలో ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. మనం కూడా మన జీవితాల్లో ఎప్పుడైతే దేవుని యొక్క మాట వినకుండా ఆయన చిత్తాన్ని, ఆయన ప్రణాళికని, ఆయన అనాది సంకల్పాన్ని ఒకసారి మనం కూడా తక్కువ అంచనా వేస్తాం. ఎందుకంటే ఒకసారి లోకం అనే మాయలో పడిపోయి లోకానికి ఆకర్షితంగా మనం దేవుని విడిచిపెట్టేస్తాం, ఏదో తాత్కాలికంగా నామకార్థంగా ఆచారార్థంగా భక్తిని కొనసాగిస్తూ ఉంటాం. కానీ దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది కంపల్సరిగా మనము దేవుని యొక్క వాక్య ప్రకారం నడవాలి, దేవుని మాటలు ప్రకటించాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. మనకున్న సమయంలో దేవునికి మొరపెడితే తప్పకుండా మన జీవితాల్లో దేవుడు అద్భుత కార్యములు, ఆశ్చర్య కార్యములు స్వస్థ తప్పకుండా ఆయన చేయగలడు. ఎందుకంటే యెహోవాకు అసాధ్యమైనది ఏది లేదని చెప్పేసి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. చూడండి యోనా ఎక్కడ ఉపద్రవంలో నేను యెహోవాకు మనవి చేశాను. సరే మనకు మనం పరిశీలించుకుందాం. తప్పకుండా మనం కష్టకాలంలో ఉన్నప్పుడు, మరి వ్యాధుల్లో ఉన్నప్పుడు, సమస్యలో ఉన్నప్పుడు, మరి గాఢాంధకారపు లోయలో ఉన్నప్పుడు అనుకోవచ్చు ఈ సమస్య నుంచి మనం విడిపించబడలేమో, ఈ రోగం నాకు తగ్గదేమో మరి అని చెప్పేసి ఎంతో ఒక ఆత్మ న్యూనత భావం వెళ్ళిపోతుంటాం, ఒక డిప్రెషన్లో ఉంటాం. మరి యోనా కూడా ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఒక ఉపద్రవం అనే కష్టంలో నుంచి మొరపెడుతున్నాడు. కానీ దేవాది దేవుడు ఎక్కడ విడిచిపెట్టకుండా తన ప్రార్థన అంగీకరించినట్టుగా దేవుని యొక్క వాక్యము జ్ఞాపకం చేస్తుంది. చూడండి నా ప్రాణము నాలో మూర్ఛిల్లగా నేను యెహోవాను జ్ఞాపకం చేసుకుంటుంది, నేను తప్పకుండా నేను నీకు నేను మొక్కున్న మొక్కుబడి చెల్లిస్తాను, యెహోవా ఇద్దనే నాకు రక్షణ దొరకని ప్రార్థించాడు. చూడండి దేవుడు ఎక్కడ విడిచిపెట్టేవాడు కాదు. ఎందుకంటే ఆయన బిడ్డలు ఎక్కడున్నా సరే, ఏ ప్రాంతంలో ఉన్నా,
ఎక్కడ సమస్యల సుడిగుండంలో ఉన్నా సరే ఎప్పుడైతే మనం మన హృదయంలో ప్రభువుని ఆహ్వానిస్తామో తప్పకుండా మన ప్రభు నమ్మదగిన వాడు. మన కష్టాన్ని, మన సమస్యని, మన వ్యాధిని నిశ్చయంగా మన మొరని ఆలకించే దేవుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము సూటిగా ఈ వాక్యం ద్వారాగా మనల్ని జ్ఞాపకం చేస్తూ ఉంది. చూడండి, ఎందుకంటే దేవుడు మరి ఎవరిని నలిగిన హృదయమో విరిగిన మనస్సు ఇష్టమని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంటే మన నలిగిన హృదయంతో, విరిగిన మనస్సుతో ఎప్పుడైతే అనేకుల కొరకు ప్రార్థన చేస్తామో, విజ్ఞాపన చేస్తామో, తప్పకుండా దేవుడు మన ప్రార్థనను ఆయన ఆలకించేవాడు, మన కన్నీటిని ఆయన నాట్యంగా మార్చే దేవుడు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం. ఒకవేళ మనల్ని బట్టి, మన యొక్క భక్తిహీనతను బట్టి, ప్రార్థన లేకపోవడాన్ని బట్టి, మన దేవునితో సహవాసం తగ్గింది కాబట్టి మన కుటుంబాల్లో సమస్యలు వస్తూ ఉన్నాయి, వ్యాధులు వస్తున్నాయి అని ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం. ఎందుకంటే రక్తం ఇచ్చి దేవుడు మనల్ని కొనుక్కుని, ఎందుకంటే మన మీద ఆయన ఒక చిత్తము, ఆయన యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి మనం అనేకుల కొరకు ప్రార్థించాలి, అనేకుల కొరకు విజ్ఞాపన చేయాలి, వాళ్ళందరినీ మరి దేవుని వైపు నడిపించాల్సినటువంటి ఆ యొక్క బాధ్యత దేవుడు మనకి అప్పచెప్పాడు. దేవుని యొక్క పనికి మనం నియమించుకున్నాడు అనేది వాస్తవం. కాబట్టి ఎప్పుడైతే మనం ఆ కష్టాల్లో నుంచి దేవునికి మొరపడతామో తప్పకుండా ఆయన మన మొరని ఆలకించే దేవుడు, ఆయన ఉన్నవాడు అని వాడు పిలిస్తే పలికే దేవుడు అని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనల్ని ఆత్మీయంగా బలపరుస్తున్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు. చూడండి, అక్కడ అన్యులు కూడా, ఇక్కడ యోనాను బట్టి ఆ ఓడలో ఉన్నటువంటి ఆ అన్యులు కూడా దేవునికి మొరపెట్టినట్టుగా యెహోవాయే నిజమైన దేవుడు, మరి ఆయన నమ్ముకుంటే మరి మన రోగం తగ్గుతుంది, మన సమస్య ఆగిపోతుంది, మరి తుఫాన్ లాంటి సమస్య, మరి వాళ్ళు ఎవరికి కూడా మేము బ్రతుకుతాము, మేము ఈ సమస్య నుంచి విడిపించబడతాము అని నమ్మకం లేదు. కానీ ఎప్పుడైతే యోన ఆ ఓడ వెళ్ళిన తర్వాత అక్కడ తుఫాను ఆగిపోయింది కాబట్టి వాళ్ళకి ఒక నమ్మకం ఏర్పడింది. ఎందుకంటే అంతకుముందు వాళ్ళ దేవతని బట్టి, వాళ్ళ దేవుణ్ణి బట్టి వాళ్ళు ప్రార్థించారు, కానీ ఎక్కడ కూడా వాళ్ళకి ఆ సమస్యకి పరిష్కారం రాలేదు, జవాబు రాలేదు. ఎప్పుడైతే యెహోవా నామంలో ప్రార్థన చేశారో తప్పకుండా వాళ్ళ యొక్క సమస్యకి పరిష్కారం దొరికింది, వాళ్ళకి జీవితం మీద ఒక ఆశ కలిగింది. అంటే వాళ్ళు కూడా ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకునే అవకాశం ఉంది. వాళ్ళు దేవునికి మొరపెట్టే ఆ మనుషులు యెహోవాకు మిగులు భయపడి ఆయనకు బలి అర్పించి మొక్కుబళ్ళు చేశారు. అంటే ఒకప్పుడు వారి దేవతకి వాళ్ళు మొక్కుబళ్ళు చేశారు, వారి దేవుడి నామంలో ప్రార్థించారు, కానీ ఎక్కడ కూడా ఆ తుఫాను లాంటి సమస్య ఆగిపోలేదు. చూడండి, అదేవిధంగా చాలామంది నిజమైన దేవుడిని విడిచిపెట్టేసి ఏదో భక్తి చేస్తుంటారు, దేనికో మొక్కుతుంటారు, మొక్కుబడి చేస్తుంటారు, అక్కడ వాళ్ళకి సమస్యకి పరిష్కారం రాకపో ఇంకా ఎక్కువైంది. చూడండి, వాళ్ళు ఎప్పుడైతే ప్రార్థించారో అంతకుముందు ఆ ఓడలో ఉన్నప్పుడు అక్కడ తుఫాను ఆగిపోలేదు కానీ ఇంకా ఎక్కువైంది. కానీ ఎప్పుడైతే మరి యెహోవా నామంలో ప్రార్థించారో అప్పుడు వాళ్ళకి ఒక నెమ్మది కలిగింది, ఒక శాంతి కలిగింది, వాళ్ళకి జీవితం మీద ఆశ కలిగిందని చెప్పేసి దేవుని యొక్క వాక్యము మనకి స్పష్టంగా జ్ఞాపకం చేస్తారు. అదేవిధంగా మనల్ని బట్టి, మన క్రియలను బట్టి, మన భక్తిని బట్టి అనేక మంది నిజమైన దేవుణ్ణి తెలుసుకునే అవకాశం ఉంది. మరి అన్యులు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తారని పరిశుద్ధ లేఖనము జ్ఞాపకం చేస్తారు. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుడు చేస్తున్నటువంటి ఆ కార్యాన్ని బట్టి మరి అనేక మంది దేవుణ్ణి మహిమపరిచే అవకాశం ఉంది. చూడండి, మరి అప్పుడు యోన ముందటి కంటే ఎంతో పట్టుదలగా మరి అక్కడికి ఆ ప్రాంతానికి వెళ్ళి మరి ఆయన కొన్ని దినములు, 3 దినముల ప్రయాణము చేసి ఆ దిన ప్రయాణం దూరము సంచరించు. చూడండి, ఇక 40 దినములకు నినేవే పట్టణము నాశనమగునని ప్రకటన చేయగా. చూడండి, ఆ పట్టణం వాళ్ళు మారు మనసు పొందుకున్నారు, పశ్చాత్తాపంతో దేవుని వైపు తిరిగినట్టుగా దేవుని యొక్క వాక్యము, అందరూ ఉపవాసం ఉండి గనులేమి అల్పులేమి అందరూ కూడా గోనె పట్ట కొట్టుకొని మరి వాళ్ళకు రాబోతున్నటువంటి ఆ యొక్క దుర్గతి నుంచి, రాబోతున్న దేవుని యొక్క ఉగ్రత నుంచి వాళ్ళు తప్పించినట్టుగా దేవుని యొక్క వాక్యం తప్పకుండా దేవుడు మనసు మార్చుకుంటాడు. ఎప్పుడైతే మనం దేవుని జ్ఞాపకం చేసుకుంటామో, దేవునికి మొరపెడతామో, మరి ఆయన నామంలో ప్రార్థిస్తామో, మన కుటుంబం మీద వచ్చే సమస్యని దేవుడు తప్పించగలడు. ఆ రోగాన్ని కానీ, ఆ వ్యాధిని కానీ, ఆ బాధని, అంటే లోకంలో మరి ఎక్కడ కూడా సమస్య పరిష్కారం కానప్పుడు మరి యేసుప్రభు వారి వైపు చూస్తే తప్పకుండా ఆయన ఆ సమస్య నుంచి విడిపించగలనేది సత్యం. కాబట్టి దీని ద్వారాగా మనం కూడా మన జీవితంలో సమస్య ఉన్నప్పుడు, వ్యాధి ఉన్నప్పుడు, మన కుటుంబాల్లో అనేకమైన అసమాధానంతో ఉన్నప్పుడు మనం ఎప్పుడైతే దేవునికి మొరపెడతామో తప్పకుండా దేవుడు మన జీవితంలో ఆయన
అద్భుత కార్యములు ఆశ్చర్యకార్యం జరిగిస్తాడు. ఒకవేళ మన మాటలు లోకానికి వెరితనంగా ఉండొచ్చు, మన మాటలు మరి అసత్యంగా ఉండొచ్చు, కానీ తప్పకుండా ఏదో ఒక రోజు వాళ్ళు సత్యాన్ని వెంబడించి సత్యాన్ని గ్రహించే అవకాశం ఉందని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తున్నారు. చాలామంది వాళ్ళు చేసిన పనులను వాళ్ళు మానుకున్నారు, వాళ్ళ పాపాన్ని ఒప్పుకున్నారు, వాళ్ళందరూ కూడా ప్రభు వైపు తిరిగి మరి రాబోతున్న ఆ కీడుని దేవుడు తప్పించాడు. చూడండి, దేవుడు కూడా కంపల్సరీగా మన పాపాలు ఒప్పుకున్నట్లయితే, ఆయన సన్నిధిలో ఆయన పాదాలను పట్టుకొని మరి రహస్యమైన తండ్రికి మనం మొరపెడితే, మరి దేవుడే ఆయనలో ఒక పశ్చాత్తాపం కలిగింది, మరి ఆయన మరి ఆ పట్టణాన్ని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు నాశనం అవ్వకుండా లయం అవ్వకుండా మరి అక్కడ ఆ పట్టణాన్ని కాపాడినట్టుగా దేవుని యొక్క వాక్యం నాకు. మరి ఏమన్నా ఏమన్నాడు, నేను చాలా చింతాక్రాంతుడై కోపగించుకొని నేను వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాను, కానీ వాళ్ళలో మార్పు రాదు అనుకున్నాడు. కానీ దేవుడు మరి నీవు కటాక్షం కలిగిన వాడు, జాలి కలిగిన వాడు, కాబట్టి వాళ్ళని కీడు చేయక మానుందని దేవుడు ఆయన తెలుసుకున్నాడు. తప్పకుండా మనం నమ్ముకున్న దేవుడు మనకి కీడు చేసే దేవుడు కాదు, వ్యాధి కలిగించే దేవుడు కాదు, సమస్య కలిగించే దేవుడు కాదు. ఆయన తప్పకుండా మరి ఆయన మేలుని కలిగించేవాడు, నెమ్మది కలిగించేవాడు, కుటుంబంలో సమాధానం కలిగించేవాడు, మనకి ఆత్మీయంగా బలపరిచేవాడు అనే సత్యాన్ని మనం తెలుసుకుంటలేదే, అప్పుడు మన జీవితము ధన్యకరంగా ముగించబడుతుంది. ఎంతో సంతోషంగా, ఎంతో ఆనందంగా మన ఈ లోక ప్రయాణము ముగించే అవకాశం ఉంది. చూడండి, దేవుని యొక్క మనసు ఎలా ఉంటుందంటే, మరి ఒక చిన్న పాటి సొర చెట్టు పాడైపోతే నువ్వు బాధపడుతున్నావే, మరి ఇక్కడ 125,000 మంది ఎక్కువ కూడడము కలిగి అనేక మంది జనాలు ఉన్నారు, బహు పశువులు ఉన్నాయి, మరి ఇది మహాపురాన్ని ఆ యొక్క ఆ మహాపట్టణాన్ని నేను బాధ అంటే దేవుడు బాధపడుతున్నాడు. మరి ఎవరైతే ఒక ఆత్మ నరకానికి వెళ్ళిపోతుందో మరి దేవుడు ఎంతో దుఃఖిస్తూ ఉన్నాడు, బాధపడుతున్నాడు. అదేవిధంగా దేవుడు మరి యొక్క వాక్యం ద్వారాగా మనలో ఒక ఆలోచన కలిగిస్తున్నాడు. మరి మనం కూడా మన కళ్ళ ముందు అనేక మంది ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి, అనేక మంది దేవుణ్ణి తెలుసుకుండానే వాళ్ళ ప్రయాణం ముగించబడుతుంది. మరి లోకం అనే మాయలో పడిపోయి లోకాన్ని ఆశిస్తూ లోకంలో శరీరాశ నేత్రాశ జీవ డమ్మని కలిగి చాలామంది ఈరోజు దేవుణ్ణి దూరంగా జరుగుతున్నారు. కాబట్టి ఒకసారి మనకు మనం ఆత్మీయంగా పరిశీలించుకుందాం. వాక్యం ఉన్న సహోదరి సహోదర, మనల్ని బట్టి మరి ఏమన్నాడు, నన్ను బట్టియే ఈ సమస్య వచ్చింది, కాబట్టి నేను చనిపోయి సిద్ధంగా ఉన్నాను. మనం కూడా ఒక్కోసారి మరి దేవుని చిత్తానికి లోబడి మనం కష్టంలో ఉన్న తప్పులేదు, కానీ మనం నశించిన తప్పులేదు, కానీ వాళ్ళు మాత్రం రక్షణ పొందుకోవాలి, మారు మనసు పొందుకోవాలి, వాళ్ళందరూ కూడా కాపాడబడాలి. మరి ఏమైనా స్వార్థపూరితంగా ఆలోచించలేదు, మరి ఏమైనా మరి మూర్ఖంగా ఆలోచింపలేదు, నేను మరి నన్ను వెత్తి ఈ సముద్రంలో పడవేయండి, నేను చావుకు సిద్ధంగా ఉన్నాను చెప్పేసి మనసులో ఫిక్స్ అయిపోయాడు. ఎందుకంటే నా వలన అక్కడ ఏ వ్యక్తి కూడా నశించిపోకూడదు, మరి నన్ను బట్టియే కదా ఈ తుఫాను వచ్చిందని చెప్పేసి యోన ఒక మంచి ఆలోచన కలిగిన దేవుడు కూడా ఆ యోన యొక్క ఆలోచన గ్రహించాడు. ఎందుకంటే మన మనసులో ఉన్నటువంటి ఆలోచనలు దేవునికి అనుకూలంగా ఉన్నప్పుడు తప్పకుండా మన మీదకి వచ్చే కష్టాన్ని దేవుడు తొలగించగలడు. మరి యోన ఒకవేళ ఆ మత్స్యపు కడుపులో పడకపోయినట్టుదే ఆయన చనిపోయి ఉండేవాడు, ఆ సముద్రంలోనే మరి ఆ పాత గర్భంలో ఉండిపోయేవాడు. కానీ ఈరోజు మనం ఏమైనా జ్ఞాపకం చేసుకుంటున్నామంటే అది నిజంగా దేవుడు ఒక అతని యొక్క జీవితం ద్వారా మనం కూడా కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. తప్పకుండా దేవుడు మన మొరని ఆలకించే దేవుడు, మన ఏ ఎక్కడున్నా సరే ఏ ప్రాంతం ఉన్నా సరే, ఎందుకంటే మనల్ని ఆయన తప్పించగలడు అని దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. అది యెహోవా వశంలో ఉంటుంది అనే సత్యాన్ని మనం తెలుసుకోవాలి. మన ప్రార్థన కూడా దేవుడు ఆలకించాలంటే మనవి కూడా దేవుడు ఆలకించాలంటే మనకున్నటువంటి ఆ కష్టంలో నుంచి ఎప్పుడైతే మరి పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నగిన మనసుతో వీడ హృదయంతో దేవునికి మొరపెడతామో తప్పకుండా దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడని దేవుని యొక్క వాక్యము ఈ యొక్క వాక్యం ద్వారాగా మనకి తెలియజేస్తూ ఉంది. యెహోవా యొద్దనే నాకు రక్షణ కలుగుతుంది. ఒక పక్క యోన ఆత్మీయంగా బలపడ్డాడు, దేవునికి ఇంకా దగ్గరగా జీవించాడని దేవుని యొక్క వాక్యం. అంటే మనం కూడా ఎప్పుడైతే కష్టం వస్తుందో సమస్య వస్తుందో మనం ఆత్మీయంగా బలపడతామో మరి వేరే వ్యక్తిని కూడా ఆత్మీయతలోకి నడిపించే అవకాశం ఉంది. కష్టం రాకపోతే, సమస్య లేకపోతే మనం దేవుని వైపుకి చూసే అవకాశం లేదు. ఎందుకంటే అది మానవుని సహజ లక్షణము. ఎప్పుడైతే మనకున్న వ్యాధిని బట్టి రోగాన్ని బట్టి అప్పుడు మాత్రమే మనకి దేవుడు గుర్తొస్తాడు, అప్పుడు మాత్రమే దేవునికి మొరపెడతాం. సమస్య లేకపోతే, శోధన లేకపోతే, బాధ లేకపోతే మనం దేవుణ్ణి
జ్ఞాపకం చేసుకునే అవకాశం లేదు. ఎందుకంటే చక్కగా తింటూ త్రాగుతూ లోకంలో సుఖించే అవకాశం. మన జీవితంలో కూడా మనం కష్టాన్ని ఆహ్వానించాలి, శ్రమలు ఆహ్వానించాలి, మరి వ్యాధిని ఆహ్వానించాలి. అప్పుడు మాత్రమే మనం దేవునికి దగ్గరగా జీవించే అవకాశం ఉందని చెప్పేసి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది. అంటే మనకి ఒక అన్యుడు కూడా మరి దేవుణ్ణి గ్రహించే అవకాశం ఉంది, ఒక అన్యుడు కూడా దేవునికి మొరపెట్టే అవకాశం ఉంది. అక్కడ వాళ్ళ ముందు అంటే యోనా కంటే ముందుగా వాళ్ళు యెహోవాకు మొరపెట్టారు, యెహోవాకు భయపడ్డారని చెప్పేసి దేవుని యొక్క వాక్యం జ్ఞాపకం. అంటే వాళ్ళలో ఒక ఆలోచన కలిగింది కాబట్టి నువ్వు లేచి నీ దేవునికి ప్రార్థించమని ఒక అన్యుడు ఈరోజు మరి క్రైస్తవుడికి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అని అది కూడా దేవుడు ఇచ్చినటువంటి మనస్సే. ఎందుకంటే తప్పకుండా దేవుడు తన బిడ్డల్ని ఆయన నశింపకుండా ఆయన రక్షించేవాడని చెప్పేసి దేవుని యొక్క వాక్యం. ఒక మరి ఒక ఆత్మ అనేది నశించిపోవడము ప్రభువుకి ఇష్టం లేదు. అంతటా అందరూ మారు మనసు పొందవాలని ఆయన మనుషులకు ఆజ్ఞాపిస్తున్నాడు. కాబట్టి మన కళ్ళ ముందు అనేకమైనటువంటి ఆత్మలు నరకానికి వెళ్ళిపోతున్నాయి కాబట్టి వాళ్ళందరి కోసం మనం ప్రార్థించాలి. వాళ్ళు కూడా రక్షణ మారు మనసు పొందుకోవాలి అని దేవుడి యొక్క వాక్యం ద్వారా మిమ్మల్ని ఆయన హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి యోనా యొక్క జీవితము, యోనా చేసినటువంటి ఆ దేవుని సేవని మనం మనకు మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం కూడా మన జీవితంలో కొన్ని కష్టాలు ఆహ్వానించినట్లయితే మనం మనకున్న సమయాన్ని దేవునితో గడిపే అవకాశం ఉంది, ఆయన్ని మొరపెట్టే అవకాశం ఉంది. కష్టాల్లో ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం ఉంది. యెహోవా సన్నిధిలో మనం నిలవకుండా పారిపోతే ఈ లోకంలో మనం ఎక్కడికి వెళ్ళినా కానీ సమస్యలు వచ్చే అవకాశం ఉంది. దేవుని మాట వినకపోతే, దేవుని యొక్క చిత్తానికి లోబడకపోతే మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఈరోజు తాత్కాలికంగా మనం దేవుడి నుంచి విడిపించబడి దేవుని దూరంగా జరగవచ్చు. కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ మరి దేవుని యొక్క ఆ ఉగ్రత, దేవుని యొక్క కోపము, మరి సమస్యలు, మరి తుఫాను లాంటి సమస్యలు మన జీవితంలో వచ్చే అవకాశం ఉందని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మనకి జ్ఞాపకం చేసుకుంటాం. మనల్ని బట్టి మరి కొన్ని సమస్యలు వస్తున్నాయేమో ఒకసారి మనకు మనం పరిశీలించుకుందాం. మనల్ని బట్టి ఇంకా చాలామంది రక్షణ పొందట్లేదేమో, మన భక్తిని బట్టి, మన క్రీడలను బట్టి, మన మాటను బట్టి, మన వ్యవహార శైలిని బట్టి చాలామంది ఈరోజు మరి మారకుండానే వాళ్ళు తమ యొక్క ఆత్మలు ఆరిపోతూ ఉన్నాయి. అనేకమైన ఆత్మలు నరకానికి వెళ్తామని చెప్పేసి దేవుడు ఈ వాక్యం ద్వారాగా జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభువ, పరిశుద్ధుల తండ్రినైనా మీ యొక్క వాక్యం జ్ఞాపకం చేస్తుంది ప్రభువ. యెహోవా యద్దనే రక్షణ కలుగుతుంది ప్రభువ. అదేవిధంగా ప్రభువ యోన యొక్క జీవితం ద్వారాగా ప్రభువ మాకు కొన్ని ఆత్మీయమైన పాటలు నేర్పించావు ప్రభువ. ఎంతమంది యొక్క వాక్యాన్ని ఆలకించారు ప్రభువ. వాళ్ళందరితో ప్రభువ సూటిగా తేటగా మీరు పలుకున్నారు ప్రభువ. అయ్యా మమ్మల్ని బట్టి ప్రభువ ఒకసారి అయ్యా సమస్యలు వస్తున్నాయి ప్రభువ. మేము ప్రార్థించకపోవడం వల్లే ప్రభువ అనేక మంది ప్రభువ తండ్రి ఆయన దేవుని తెలుసుకోకుండానే వాళ్ళ జీవితం ఆరిపోతుంది ప్రభువ. ఒకసారి ప్రభువ జ్ఞాపకం చేసుకున్నాయా రక్షణ లేని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం ప్రభువ. వాళ్ళందరికీ రక్షణ మారు మనసు కలిగించి మీ రాకడలో ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోమని తండ్రి ఈ ప్రార్థన ఆలకించమని మా కొరకు త్వరలో రాడైన క్రీస్తు యేసు నామంలో అడిగి వేడుకొంటున్నాం తండ్రి. ఆమెన్. మన స్క్రీన్ మీద మా నెంబర్ డిస్ప్లే అవుతుంది. మరి మీకున్నటువంటి ప్రార్థన సమస్యలు మరి విన్నపాలు మాకు తెలియజేయండి. తప్పకుండా మేము మీ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. మీరు మా పరిచయ కొరకు ప్రార్థన చేయండి. దేవుడి కొద్ది మాటలు దీవించిన కాక ఆమెన్. ఇందుకే ప్రభునామంలో వందనాలు.